దేశంలో ముంబై తర్వాత ఇదే ఎనభై ఒక్క ఎకరాల్లో కందుకూరు చందనవెల్లిలో నిర్మాణం రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఆరు వేల కోట్ల మేర పెట్టుబడులు ఏటా నలభై ఎనిమిది వేలకు పైగా ఫుల్ టైం ఉద్యోగ అవకాశాలు అమెజాన్ ఉపాధ్యక్షుడు ప్రసాద్ కళ్యాణ్ రామన్ వెళ్ళడి ఏటా నలభై ఎనిమిది వేల పూర్తికాల ఉద్యోగ అవకాశాలు కల్పించే అమెజాన్ డేటా సెంటర్ మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది రెండు వేల పదకొండులో ఢిల్లీ కేంద్రంగా భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన అమెజాన్ రెండు వేల పదహారులో తన తొలి డేటా కేంద్రాన్ని ముంబైలో ప్రారంభించిన దాని తర్వాత ఆ సంస్థ మన దేశంలో ఏర్పాటు చేసిన డేటా కేంద్రం ఇదే రెండు వేల ముప్పై వరకు ఈ కేంద్రంపై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల మేర అంటే ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెడతాం దేశంలో డిజిటల్ రంగంలో కొత్త ఉద్యోగాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని అమెజాన్ డేటా సర్వీసెస్ ఉపాధ్యక్షుడు ప్రసాద్ కళ్యాణ్ రామన్ పేర్కొన్నారు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే మీ భూమి మా ఇష్టం భూ రికార్డులు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తాం ఆర్ఓఆర్ రూల్స్లో రెవెన్యూకు వెసులుబాటు లోగుట్ట జివో ఫైవ్ సెవెంటీ త్రీలోనే దాగుంది ఎస్బీ చట్టం ప్రకారం తుది రికార్డు ఆర్ఎల్ఆర్ ఆర్ఓఆర్ ప్రకారం అనే అది డ్రాఫ్ట్ రికార్డు మాత్రమే తుదిని వేదికలో మళ్ళీ మార్పులకు అవకాశం ఎవరు భూములు ఎవరి ఖాతాలో వేయడానికో యజమానులు అందుబాటులో లేకుండా ప్రమాదమే ఆందోళన వ్యక్తం చేస్తారు రెవెన్యూ నిపుణులు ఇది ఖచ్చితంగా మంచి వార్త ఇందాకనే మనం మాట్లాడుకున్నాం ఈనాడులో వచ్చినటువంటి అదే సాక్షిలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్